ఖమ్మం జిల్లా మనుగూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఉధృతత పరిస్థితి నెలకొంది. పార్టీ కార్యాలయంలోకి వెళ్లకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావు వర్గీయులు అడ్డుకున్నారు. పార్టీ ఆఫీస్ ముందు రేగాకు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. అక్కడికి చేరుకున్న పోలీసులు అక్కడ ఉధృత పరిస్థితి చక్కదిద్దేందుకు ప్రయత్నం చేశారు. టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించిన రేగా కాంతారావు ఇంకా ఎందుకు రాజీనామా చేయలేదని ఎమ్మెల్యే సీతక్క ప్రశ్నించారు. పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గెలవాలని రేగాకు సవాల్ చేశారు. టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకమైనటువంటి తీర్పులో భాగంగా కాంతారావు గారిని గెలిపించింది. సరే, ఈరోజు పార్టీ మారుతున్నా అని పార్టీ మారిండు అయిపోయింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అని మున్సిపాలిటీలో కూడా మనుగూరులో కట్టినటువంటి బిల్డింగ్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఇచ్చిన స్థలంలో కట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అంటే అనేక మంది చందాలు ఇచ్చారు, అనేక మంది కట్టించారు. కార్యాలయంలోకి పోకుండా పోలీసులను అడ్డం పెట్టుకొని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని కన్న తల్లి లాంటి పార్టీ కార్యకర్తల్ని మరి ఇబ్బందులకు పాలు చేయడం అనేది ఇది చరిత్రహీనులైతారు తప్ప మరొకటి కాదు. తర్వాత ఆయన నేను పార్టీ మారితే రాజీనామా చేస్తా అన్నారు కాబట్టి రాజీనామా చేసి ప్రజల సమక్షంలోకి వస్తే బాగుంటుంది. పార్టీ తరఫున ఎవరు గెలిచినా ఇంకొక పార్టీలోకి మారితే నైతికత ఉంటే రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసుకోవచ్చు. ఆ రకంగా చేస్తే బాగా